సో మొత్తానికి కొన్ని నో కామెంట్స్ అని తప్పించుకున్నారు. స్టేజ్ మీదకి వచ్చాక ఇంకొన్ని బయటపడతాయని నా స్ట్రాంగ్ నమ్మకం. ఓకే, దానికంటే ముందు ఒక స్పెషల్ గెస్ట్ని మళ్ళీ స్టేజ్ పైకి ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నాను. నటుడిగా ఎలా అయితే సెన్సేషన్ని క్రియేట్ చేస్తున్నారో ఈ మధ్య ఆయన స్టేట్మెంట్స్ కూడా చాలా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. సో టాపిక్ ఏదైనా ఆయన స్టేట్మెంట్ మాత్రం సెన్సేషనే. సో లెట్ మీ వెల్కమ్ పృథ్వీ గారు ఆన్ స్టేజ్. విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ, అలాగే ఇక్కడ ఉన్న పెద్దలకి, మా సహనటులు పోసాని గారికి, మై డ్రీమ్ డైరెక్టర్, నేను పక్కన కూర్చొని రండి పక్కన కూర్చోండి అనగానే నాకు నిజంగా ఎవరేమనుకున్నా పర్వాలేదు, నేను స్ట్రైట్గా మాట్లాడతాను, మా డైరెక్టర్ గారు అలాగే ఉంటారు. నాకు చాలా ఆనందం అనిపించింది అండి, దట్ ఫోన్లో మాట్లాడగానే నాకు చాలా ఆనందం అనిపించింది. నా డ్రీమ్ ఈరోజు రామ్ గోపాల్ వర్మ గారు ఎదురుగుండా నేను మాట్లాడటం. ఎక్కువ ఉపోద్గతాలు చెప్పను నేను. లక్ష్మీస్ ఎన్టీఆర్, నేను ట్రైలర్ చూడంగానే ఫస్ట్ మాట్లాడాను, మాట్లాడగానే ఈజ్ వైఎస్ఆర్సీపీ మ్యాన్, దట్స్ వై ఈజ్ టాకింగ్ లక్ష్మీస్ ఎన్టీఆర్ అన్నారు. మాట్లాడే ఏదవాళ్ళగా నేను ఒకటే చెప్తాను, తప్పు జరిగింది కాబట్టి డైరెక్టర్ గారు తీసేశారని పోసాని గారు చెప్పారు, దానికి వైఎస్ఆర్సీపీకి సంబంధం ఏంటి? ఏది అడిగినా నేను చక్రం తిప్పాను, నేను అక్కడికి వెళ్ళాను ఇక్కడికి వెళ్ళానన్నారు. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇది ఈజ్ ఎ మ్యాన్. ఎన్టీఆర్ గారు 36 సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ పెట్టి అగెనెస్ట్ కాంగ్రెస్, ఎక్కడికి వెళ్ళినా కాంగ్రెస్ వాళ్ళని తిట్టండి తిట్టండి అని చెప్పినటువంటి మహానాయకుడు. మా ఊర్లో తాడేపల్లిగూడెంలో మేము చూసినప్పుడు ఆయన సాయంత్రం 7:30కి వస్తారంటే ఆయన తెల్లవారుజామున 3:30కి వచ్చారు. అప్పుడే అర్థమైంది ఆ మహానాయకుడు గురించి. ఆయన బంగాళాఖాతంలోకి విసిరేయమంటే కాంగ్రెస్ను బంగాళాఖాతంలోకి విసిరేశారు. దట్ ఈస్ ద క్రెడిబిలిటీ ఆఫ్ ఎన్టీఆర్. ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఐ హావ్ సీన్ ఓన్లీ 2 సీఎంస్, ఒక మడం తిప్ప నైజం, ఒక సంస్కృతికి చిహ్నం ఎవరంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అండ్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈ ఫేస్ని ఎవరు చూస్తారండి? ఎవరు ఎప్పుడు మాట్లాడినా మీరు నిజాలు మాట్లాడరు. రాజశేఖర రెడ్డి గారు ఫస్ట్ ఏం చెప్పారు అసెంబ్లీలో, అయ్యా చంద్రబాబు నువ్వు ఏ రోజు నిజం మాట్లాడవు, ఒక మునీశ్వరుడు శాపం ఉందని తల వెయ్యి ఒక్కలవుద్దని. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఒక మహాన్యూస్ అనే ఛానల్కి ఐఎమ్ టెలింగ్ డైరెక్ట్లీ ఫర్ ఛానల్, నా మీద ఏమన్నా కార్టూన్లు వేసుకున్నా ఐ డోంట్ కేర్, నా గురించి ఏమైనా రాసుకున్నా కూడా నేను పట్టించుకోను. నన్ను పిలిచి ఏమండి, నేను ఒకటే అడుగుతున్నాను మిమ్మల్ని, నాకు జగన్మోహన్ రెడ్డి గారు కార్యదర్శి పదవి ఇచ్చినప్పుడు నేను నా మేనిఫెస్టో గురించి మాట్లాడాలి, నా పార్టీ గురించి మాట్లాడాలి, నా ప్రజల గురించి మాట్లాడాలి, అది వదిలేసి వాట్ ఈజ్ లక్ష్మీస్ ఎన్టీఆర్, మీరు ఎందుకండి అలా మాట్లాడారు? ఆ టైంలో శివాజీ అనే వ్యక్తి అక్కడ ఉన్నారన్నారు. ఎందుకంటే ఫ్యాక్ట్ ఐఎమ్ టెలింగ్, ఇది లక్ష్మీస్ ఎన్టీఆర్ ఈజ్ అసలు కథ, దానికి నేనే సాక్ష్యం. ఇస్ ఇట్స్ ట్రూ? ఆ లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా చెప్తున్నాను. నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు ఐ డిడ్ ఎంఏ ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీ, ఐ కేమ్ హియర్, నేను ఇండస్ట్రీలో సర్వే అవ్వాలంటే ఐ ఫైనాన్షియల్లీ బ్యాక్గ్రౌండ్, నాకు ఏదో ఒకటి కావాలి, నేను జర్నలిస్ట్ కాకపోయినా కూడా ఐ వాంట్ బ్యాక్ అంటే నాకు సిటీ కేబుల్ రామకృష్ణ గారు ఈజ్ నోంగోర్ నౌ, ఆయన నాకు మీరు ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్గా ఉండండి అంటే సెకండ్ అసైన్మెంట్ ఐ కవర్డ్. అక్కడ చూసి నాకు నిజంగా కళ్ళంట నీళ్ళు వచ్చినాయి. ఇంత నిబద్ధతగా ఇంత పర్ఫెక్ట్గా జరిగిన వాస్తవాన్ని చూపించిన డైరెక్టర్ గారు గొప్ప, లేక మీరు మాట్లాడే అబద్ధాలు గొప్ప అని చెప్పి ఈ సందర్భంగా అందరినీ నేను ప్రశ్నిస్తున్నాను ఈ వేదిక నుంచి. నేను చూశాను అక్కడ బస్, ఒక చైతన్య రథం, దాని మీద రామారావు గారు, లక్ష్మీ పార్వతి గారు, అల్లాడి రాజకుమార్ గారు అని ఎంపీ గారు, ఇంకెవరో నాయకులు ఉంటే పైనుంచి చెప్పులు చూపించారు, గోబ్యాక్ ఎన్టీఆర్ అన్నారు, ఈ రాళ్ళు విసిరేయటం చెప్పులు విసిరేయటం అన్నీ మేము కవర్ చేసామండి. దట్ టైమ్ ఈ సిడీస్ లేవు, విహెచ్ఎస్ క్యాసెట్స్ ఐఎమ్ ట్రయింగ్ ఫ్రమ్ సిటీ కేబుల్, ఎక్కడైనా ఉందంటే ఈ సినిమా రిలీజ్ అయ్యేలోపు ఒరిజినల్ వీడియో తీసుకొచ్చి చూపిస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. నేను ఐఆమ్ రియల్ సాక్షి, నేనే
వర్మగారు ఇలాగా ఆంధ్రప్రదేశ్లో బోల్డ్ మంది ఉన్నారండి. కొప్పినేడు రమేష్ బాబు గారని ఈజ్ అ సీనియర్ జర్నలిస్ట్ హూ ట్రావెల్డ్ విత్ ఎన్టీఆర్, సీనియర్ ఎన్టీఆర్ స్వర్గీయ రామారావు గారితో పాటు ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ఈరోజు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు మిర్రర్ అనే యూట్యూబ్ ఛానల్లో, రామ్ గోపాల్ వర్మ గారి లక్ష్మీస్ ఎన్టీఆర్కి 40 లక్షల వ్యూస్ వస్తే ఆయన బాహుబలి లాంటి సినిమా అంత రేంజ్లో హిట్ అవుతుంది సినిమా. వర్మగారు మీరేం కంగారు పడక్కర్లేదు, యూ హ్యావ్ షోన్ ఆల్ ది రియల్ ఫ్యాక్ట్స్ ఆఫ్ వాట్ హ్యాపెండ్ ఇన్ ఎన్టీఆర్స్ లైఫ్. అది నిజం చూపిస్తే మీకెందుకండి భయం? మీరు చక్రాలు తిప్పుతారు, సెన్సార్ చేయకూడదంటారు, ఎందుకు దీని అంటారు? ఇంతకుముందు ఆ స్కిట్లు అన్నాడు ఆయన, కథలే లేవా అనే కథ ఇంతకన్నా మంచి కథ ఎక్కడ దొరుకుతుంది? దిస్ ఈజ్ ద రియల్ స్టోరీ. ఇదే బయోపిక్, లక్ష్మీ ఎన్టీఆర్ బయోపిక్ అంటే ఇదే అని చెప్పి నేను సవ్యంగా తెలియజేస్తున్నాను. ఇంకా ఇంకొకసారి కూడా మరలా వచ్చి ఇంకా ఉన్నాయి దాని గురించి మాట్లాడాల్సి. సో నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి, ఇక్కడ ఉన్నటువంటి పాత్రిక మిత్రులందరికీ, మా డైరెక్టర్ గారికి, ఆ ప్రొడ్యూసర్ గారికి అందరికీ శిరస్సు వచ్చి పాదాభివందనం చేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సినిమా రిలీజ్ లోపు